మైక్ ఇచ్చారు ఇచ్చారు సో అలీగారు హలో వరంగల్ వరంగల్ అడ్డా కళాకారుల గడప ఎందుకంటే ఈ వరంగల్ నుంచి చాలా మంది రైటర్స్ అవ్వచ్చు డైరెక్టర్స్ అవ్వచ్చు కళాకారులు అవ్వచ్చు వాళ్ళందరూ వరంగల్ అని చెప్పగానే నిజంగా చాలా ఆనందపడతారు అండ్ అలాగే ఎన్నో సినిమాల్లో నన్ను డిఫరెంట్ డిఫరెంట్ గా చూపించిన నా మిత్రుడు సోదరుడు పూరి జగన్నాథ్కి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అండ్ అలాగే ఇప్పుడు ఇక్కడ చూస్తున్న స్క్రీన్ మీద మా లైగర్ విజయ్ దేవరకొండ అండ్ అనన్య పాండే వీళ్ళిద్దరు కాంబినేషన్ చూస్తుంటే మొత్తం చాలాసేపటి నుంచి ఏసీ ఆన్ చేసి చాలా రోజులైంది అయినా కూడా బాగా హీట్ అయిపోయింది ఈ ఆడిటోరియం మొత్తం ఎందుకంటే వాళ్ళు చేసిన ఆ సాంగ్ అవ్వచ్చు మా మిత్రుడు తీసిన డైరెక్షన్ అవ్వచ్చు అలాగే సోదరి చార్మి తను కష్టం ఈ సినిమాలో కనిపిస్తుంది ఏదేవైనా వీళ్ళ ముగ్గురికి నలుగురికి ఆల్ ద బెస్ట్ అనన్య పాండే తెలుగు సంజ్ఞ ఆరే ఆరే ఓ వెరీ గుడ్ ఏ హమారే అంత బఫరింగ్ ఏంటి మధ్యలో దీదీ దీదీ హే మేరే దీదీ అంటే మీరు సీతాకోక చిలుక సినిమా చేసినప్పటికీ నేను యాంకరింగ్ చేస్తూ ఉన్నాను అన్నమాట అక్కడే వస్తానా సీతాకోక చిలుక ఏ కోక 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 ఈ సీతాకోక చిలుకలో చూసి ఆలిని ఈ పూరి జగన్నాథ్ అనే వ్యక్తి అరే ఈడెవడో భలే ఉన్నాడు రే అనుకొని వాళ్ళ థియేటర్లో ఆ సినిమా ఎన్నోసార్లు చూసి కలిసి కానీ మేము జర్నీ చేస్తామని అనుకోలేదు సో ఏదేమైనా కూడా ఈ సినిమా ఎక్స్ట్రాడినరీ 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 కాకపోతే మొన్నటిదాకా మనం అనుకునే వాళ్ళం అరే వాడెవడో అక్కడెక్కడో తీశాడంటారా పెద్ద సినిమా అంటారా హిందీలో అబ్బా అద్భుతం రా అంటాం కాదు ఈ సినిమా రేపక్కడ అరే ఈడెవడరా పూరి జగన్నాథు అంటారు గ్యారంటీగా ఎవర్రా విజయ్ దేవరకొండ తెలంగాణ బిడ్డ కష్టం భగవంతుడు ఒక్కొక్కరికి ఒక టైం ఇస్తాడు తను ఎంత కష్టపడి బాడీ చేసుకొని వచ్చి ఈ సినిమా చేసి 2 సంవత్సరాలు కోవిడ్లో కూడా రిలాక్స్ అవ్వకుండా చేస్తూనే ఉన్నాడు జిమ్ చేస్తూనే ఉన్నాడు కాకపోతే అదే స్క్రీన్ మీద చూసిన మైక్ టైసన్ని తనతో పాటు కలిసి యాక్ట్ చేశాడంటే విజయ్ దేవరకొండ ఈజ్ నాట్ ఏ స్మాల్ స్టార్ ఈజ్ ఏ వెరీ బిగ్ స్టార్ ఆఫ్టర్ లైగర్ ఈ సినిమా చూసిన తర్వాత తెలంగాణ అనుకుంటాడు అరే మన బిడ్డ వెళ్ళాడరా హాలీవుడ్ బాలీవుడ్ టాలీవుడ్ వెరీ గుడ్ అండ్ అలాగే పూరి ఆయన గురించి చెప్పాలంటే మీ అందరు తెలుసు ఎంతోమంది హీరోలకి ఎన్ని మ్యాన్రిజములు పెట్టారు ఎన్ని మ్యాన్రిజం అంటే ఎవడు కొడితే సౌండ్ వస్తుందో వాడే పండు అని ప్రతి చోట ఆ పండు ఏంటో తెలియదు కానీ ఆ పండు క్రియేట్ చేసింది ఈ పండు పూరి పండు సో ఒకసారి ఆ ఒక సాంగ్ కోకా కోకా డాన్సా ఏయ్ కమ్ ఆన్ నేను ఏదో సరదాగా కోకా కోకా ఎన్ని లెక్క చెప్పమని చెప్తే ఇక్కడ డాన్స్ అంట ఎస్కో బాబు స్టార్ట్ మ్యూజిక్ రెడీ 1 అరే లేట్ చేయకండి రా హలో మళ్ళీ చేయాలన్న మూడు ఉత్సాహం పోతుంది తగలబెట్టండి నిరంజన్ గారు తగలబెట్టండి